శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ దేవీ దేవతలను ఆరాధన చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళ రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహ బలం చాలా చక్కగా అనుకూలిస్తుంది. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది. మీ వ్యవహార శైలితో పలువురి ప్రశంసలు అందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కీలకమైనటువంటి విషయాల్లో మాత్రం ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. మీ ఏకాగ్రత తగ్గితే మాత్రం మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏకాగ్రత తగ్గకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే తీర్థయాత్రల పరంగా మానసిక ప్రశాంతత కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. తరచుగా దేవాలయానికి వెళ్ళటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రతి విషయంలో కూడా ముందుంటారు. ఎలాంటి అంతఃశత్రు బాధలు ఉన్నా సరే ఆ అంతఃశత్రు బాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఈ నెలలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వాహన సౌఖ్యం కనిపిస్తోంది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, వాహనాల మీద ప్రయాణం చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. చాలా కాలంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా చక్కగా పరిష్కరించుకుంటారు. కుటుంబం మొత్తం కూడా అనుకూల వాతావరణం, ప్రశాంత వాతావరణం ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన పెరగటం ద్వారా భవిష్యత్తుకి అద్భుతమైన రాచబాట వేసుకోవటానికి కూడా ఈ నెలలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణ పనులు చాలా చక్కగా కలిసి వస్తాయి. అంటే చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ ఇల్లు కట్టుకునే ప్రయత్నాలన్నీ కూడా ఈ నెలలో చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆ ప్రయత్నాల పరంగా మంచి విజయాలు సాధిస్తారు. పెద్దవారిని కలుసుకుంటారు. సంఘంలో గొప్ప గొప్ప వ్యక్తులను, ఉన్నత వ్యక్తులను కలుసుకోవటం ద్వారా, ఉన్నత వ్యక్తుల పరిచయాల ద్వారా బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతారు. ఉద్యోగంలో పనిచేసే చోట పై అధికారులను కలుసుకొని కీలకమైనటువంటి చర్చలు నిర్వహిస్తారు. ఆ చర్చల వల్ల చక్కటి ప్రయోజనాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా నాయకత్వ లక్షణాలతో ముందడుగు వేయండి. నాయకత్వ లక్షణాలతో ముందడుగు వేస్తే మాత్రం మీరు ఏ పని అనుకున్నా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజ ఉన్నతి కోసం కూడా ఈ నెలలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే సాంఘిక పరమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విశేషంగా చేయటానికి ఈ మాసాల్లో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఈ నెలలో ప్రతిరోజు శివపంచాక్షరి స్తోత్రం చదువుకోండి, లేదా నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుకోండి. శివారాధన చేయటం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఆశ్వీజ మాసం అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి అమ్మవారిని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా, ప్రదక్షిణాలు చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది సమస్యలను అధిగమించవచ్చు. ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాసిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జరాహ సుఖినో భవంతు. స్వస్తి.